సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా మేము ప్రతిపక్ష సభ్యులమైన టీడీపీ కార్యకర్తలు, టీడీపీ కౌన్సిలర్స్ మీకు నేను ఫస్ట్ డిమాండ్ చేసింది ఏంటంటే, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాని అలో చేయట్లేదు కౌన్సిల్ సమావేశాలకు. కానీ గౌరవ శాసనసభ్యులు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఆగస్టులోనే మాకు తైబజార్ను రద్దు చేయాలని ఒక మాటతో అందరం ఏకీభవించి అన్ని కౌన్సిల్ అంటే టోటల్ ప్రతిపక్షాలు, పాలక పక్షాలు అన్ని కలుపుకొని ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని తీర్మానం చేసుకున్నాం. ఏమని, తైబజార్ని రద్దుని. అది కూడా వాస్తవంగా గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, ఆర్డర్ ప్రకారం ఆ జీవోని అధిక అంటే ఒబే చేసే అధికారం కౌన్సిల్కి లేదు. అయినా కానీ గౌరవ శాసనసభ్యుల మాట మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని రద్దు చేసినట్టే ఇవాళ ఏదైతే కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి ఇవాళ జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం ప్రశ్న అలౌ చేయట్లేదు అనగానే మేము డిమాండ్ చేసింది ఏంటంటే, అది ఏ రకంగానైతే మనం తైబజార్ని రద్దు చేసుకున్నామో దీన్ని కూడా రద్దు చేస్తూ ఖచ్చితంగా ప్రశ్న అలౌ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి కమిషనర్ గారు దాని గురించి నాకు తైబజార్ రద్దు గురించి నాకు తెలియదు కదా, దాన్ని నేను వివరాలు తెలుసుకున్న తర్వాత దానికి నిర్ణయం తీసుకొని చెప్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా మాకు ఎజెండా అనేది ఖచ్చితంగా 3 రోజుల ముందు అందాల, కానీ ఒకరోజు ముందు కొంతమందికి ఒక రెండు రోజులకు ముందు 9 గంటలకు రాత్రి 8 గంటలకు ఈ రకంగా పంపించడం జరుగుతుంది. ఇక ముందు అట్లాంటివి జరగొద్దని చెప్పి మేమందరం కూడా కౌన్సిలర్స్ అందరం అంటే నేనుగా భారీ మల్లేశం గారు వీళ్ళందరూ అంటే అడగడం జరిగింది. అడిగినప్పుడు ఏం చేసిందంటే, ఇది నా తప్పిదం వల్ల జరిగింది అని చెప్పి కమిషనర్ కూడా చెప్పింది. నెక్స్ట్ టైం 3 రోజుల ముందు ఖచ్చితంగా అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఎజెండాలో కేవలం ఆటోల రిపేర్లు, ట్రాక్టర్ల రిపేర్లు, రోడ్డు సీసీ రోడ్సు, మోర్లు అనేటివి డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇందులో ఎక్కువగా పొందుపరచడం జరిగింది. అంటే జగిత్యాల పట్టణ ప్రజలకు ఏవైతే మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎటువంటి చర్యలకు సంబంధించి ఈ ఎజెండాలో పొందుపరచలేదు. ఒక సందర్భంలో ఇందులో కొన్ని వర్కులు పెట్టడం జరిగింది. కమిషనర్ గారిని నేను అడగడం జరిగింది ఏంటంటే, ఒక వార్డులో వర్క్ పెట్టుకోవాలంటే ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఏఈనా, డిఈనా, లేకపోతే కమిషనర్ గారినా, లేదంటే చైర్పర్సన్ గారినా అంటే కమిషనర్ గారు ఏం సమాధానం చెప్పలేకపోయింది. అంటే వాస్తవంగా ఏదైతే ఎక్కడైతే మేము అడుగుతున్నామో అక్కడికి మేము ఏమంటున్నామంటే స్థల పరిశీలన చెయ్యండి, అక్కడ రోడ్డు కావాలా, ట్రైన్ కావాలా, నెసెసరీ కంపల్సరీ అయితేనే పెట్టామని కూడా మేము అడగడం జరిగింది. అట్లాంటి విషయాలు అటు కమిషనర్ గారు ఇటు డి గారు కూడా చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కూడా అటువంటి చర్యలు తీసుకోకుండా ఎక్కడైతే అవసరం లేని కాడ, ఎక్కడైతే రోడ్డు ఉందో రోడ్డు మీద రోడ్డు వేయడానికి, మోర్లు పాతే తీసేసి కొత్తే కట్టడానికి మాత్రమే ప్లాన్ చేసి ఇందులో పొందుపరచడం జరిగింది. అట్లాగే అదనపు ఎజెండా అని చెప్పి ప్రతిసారి ఒక అదనపు ఎజెండా ఇవ్వడం అంటూ ఇస్తున్నారు. నేను ఆ ఫస్ట్ అదనపు ఎజెండా అనగానే మేము చెప్పింది ఏంటంటే, అదనపు ఎజెండా అనేది అలో లేదు, ఇది వరకు జరిగింది ఏంటంటే కమిషనర్ గారు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. గతంలో 2-3 అంటే ప్రతిసారి అదనపు ఎజెండా వస్తుంది, వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు ఇచ్చేటప్పటికి మేము ఏం చదువుకోలేకపోతున్నాం. గతంలో కూడా ఇట్లాంటి దాని మీద క్లారిఫికేషన్స్ ఇంకా ఇవ్వలేదు, ఇక ముందు ఉండొద్దు అని చెప్తే ఖచ్చితంగా ఉండదు మేడం అన్నారు. కానీ నిన్న ఇచ్చిన దాంట్లో కూడా కమిషనర్ గారిని అడిగిన మాకేమని చెప్పారంటే, కేవలం ఏదైతే ఎమర్జెన్సీ వర్క్స్ ఉన్నాయో దాన్ని మాత్రమే అదనపు ఎజెండాలో పొందుపరచడం జరిగిందని చెప్పి ఇమీడియట్గా కమిషనర్ గారికి అడిగితే అందులో అదనపు ఎజెండాలో వర్కులతో పాటు ఇంకా అదనంగా వాళ్ళకి ఏవైతే అనుకూలంగా ఉన్నాయో అవి కూడా రాసుకున్నారు, అది కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళలేదంట. నేను కమిషనర్ గారిని కూడా అడగడం జరిగింది. అంటే ఈ వాస్తవంగా పాలక వర్గం ఒకానొక సందర్భంలో మొన్నటికి మొన్న ఇసుక బస్తాలు ధర్మ సముద్రానికి నీళ్లు మళ్లించే దానిలో కాకతీయ కలవకు సంబంధించి మేము అక్కడ పోయి వెరిఫై చేసినాం. వెరిఫై చేస్తే ఆల్రెడీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ అక్కడ కట్ట తెగిపోయి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే కాంట్రాక్టర్కి ఏమైతే ఉందో ఆ కాంట్రాక్ట్ డబ్బులు చెల్లించొద్దని చెప్పి అక్కడే చెప్పడం జరిగింది. మేము కూడా పోయినప్పుడు అక్కడ మన లేబర్ మున్సిపల్ లేబర్ పనిచేస్తున్నారు, మున్సిపల్ లేబర్ ఏ రకంగా పనిచేస్తున్నారో పని చేయొద్దు కదా అని చెప్పి అక్కడ అధికారం కూడా నిలదీయడం జరిగింది. ఇక ముందు అటువంటి చేయొద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా జరిగినప్పుడు నిన్న కౌన్సిల్ సమావేశంలో ఈ ఇష్యూ ఎత్తినప్పుడు చైర్మన్ గారు ఒకటే అంటారు, అంటే మున్సిపాలిటీ ఎవరైనా కానీ 24 గంటలు పనిచేయాలని కమిషనర్ మీ డ్యూటీ టైం ఏందని అడిగారు. ఇమీడియట్గా మేము అడిగింది ఏంటంటే, కమిషనర్ మీ డ్యూటీ టైం ఏంది అన్నప్పుడు కమిషనర్ గారు
ఒక లేబర్ ఒకటేనా సార్? మరి మీరు చెప్పండి, మీరెంత పని చేస్తున్నారు, మీరు ఏ రకంగా జీతం తీసుకుంటున్నారు, వాళ్ళు ఏ రకంగా పని చేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా జీతం తీసుకున్నారు, ఇది ఎంతవరకు సమంజసమని మేము అడిగినప్పుడు కమిషనర్ గారు కూడా ఏం మాట్లాడలేకపోయింది. అంటే ఆ రకంగా మాట్లాడుతూ అక్కడ జరిగినటువంటి ఏదైతే ఇప్పుడు మళ్ళా డిపార్ట్మెంటల్కి వెళ్ళి 80,000 వర్క్లు వీళ్ళు చేసినట్టు చెప్తున్నారు. ఆ డిపార్ట్మెంటల్కి వెళ్ళి ఏదైతే వర్క్ చేసిందో అది మాత్రం ఖచ్చితంగా అడిషనల్గా ఇచ్చేది లేదు. ఏదన్నా కానీ బిల్ ఆపమని చెప్పారు సార్ ఎమ్మెల్యే గారే, ఆ బిల్ పేమెంట్ చేసేది లేదు అని చెప్పి మేము కూడా డిమాండ్ చేసినాం ఖచ్చితంగా. ఒకవేళ మీరు అట్లాగే బిల్లు చెల్లించినట్లయితే పై అధికారుల దృష్టి తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఆర్ఓ గారు ఆఫీస్లో ఆర్ఓ గారికి సంబంధించి ఏది కూడా అంటే వాస్తవంగా సార్ ఏంటంటే క్యాబిన్లో కూర్చునేది తక్కువ, అయితే సిస్టమ్ దగ్గర, అయితే కమిషనర్ గారి దృష్టి కమిషనర్ గారి ఛాంబర్లోనే ఎక్కడో ఒక దగ్గర ఉండి అంటే నిర్లక్ష్య వైఖరి. నిన్న లక్ష్మి గారు అడిగింది డీడీలు ఎందుకు తీసుకురాలేదంటే మళ్ళీ అడిషనల్గా ఒక 100 రూపాయలు వాళ్ళు కట్టాల్సి వస్తుందంటే వాళ్ళే కట్టుకుంటారు అంటే ఎంత నిర్లక్ష్యమైన సమాధానం చెప్పింది అంటే అంత నిర్లక్ష్యమైన సమాధానం చెప్పింది. అంటే అధికారులకు భయం లేదు, భయం లేకుండా తయారు చేసింది ఏంటంటే వీళ్ళు టవర్కి సంబంధించి ఎమ్మెల్యే గారు అప్పుడు 15 లక్షలు ఇచ్చిన వర్క్ను మాత్రమే చేసి వదిలిపెట్టింది. టవర్ మార్కెట్కి సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు తెచ్చిన ఫండ్తోనే పని జరిగింది. ఆ పని ఎందుకు వేసిందో గారు జగిత్యాల పట్టణ ప్రజలందరూ తిట్టుకుంటున్నారు, ఆ గద్దెలు ఎందుకు, ఆ షెడ్లు లేవు, ఏం లేవు, కనీసం పోయి కూర్చునే పరిస్థితి లేదని. అంటే ఇట్లాంటి వాటి మీద మౌలిక సదుపాయాలు ఏవైతే జగిత్యాల పట్టణానికి అభివృద్ధికి అవసరం ఉన్న వాటి మీద అయితే చర్చ లేదు, అంశాలు లేవు, ఏమి లేవు. కేవలం ఏమంటే ఎక్కడైతే డ్రైనేజీలు కావాలా, సీసీలు కావాలా, వాళ్ళకు సంబంధించిన వార్డులలో కావాలి, కేవలం వాళ్ళకు దగ్గరలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ వర్క్లు కూడా కనపడతాయి. మీరు ఒకసారి ఎజెండాలో తిరిగేసినట్టయితే మేము ఆల్రెడీ ఒక గత 4 మాసాల క్రితమే చైర్పర్సన్ కర్తని చెప్పాం, ఏ వార్డులో ఎంత అభివృద్ధి చేసింది, ఎన్ని మూర్లు కట్టింది, ఎన్ని రోడ్లు వేసింది అనేది మాకు ఒకటి ఇవ్వండి అంటే ఇప్పటివరకు 4 మాసాల నుంచి ప్రతి మాసం అడిగినా కానీ ఇప్పటివరకు మాకు ఇవ్వలేకపోతున్నారు. అంటే వాళ్ళకి బయటకు వస్తుందని చెప్పి మాది రావద్దు అన్న ఉద్దేశంకి వచ్చి మాకు ఎటువంటి ఆధారం ఇవ్వట్లేదు. ఇది జగిత్యాల పట్టణ ప్రజలు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను రాకుండా చేసి మాది మా చూపించుకుంటామని చెప్పి వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ జగిత్యాల పట్టణ ప్రజలు చాలా తెలియమంతులు, వాస్తవంగా మనం ఏది చెప్పినా చెప్పకుండా ఏం జరుగుతుంది ఏంటి అనేది డెప్త్ పోయి ఆలోచించి దాని రకంగా ఆలోచించి చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇక ముందైనా ఓర ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, మీరైనా ఆలోచించండి సార్, ఎందుకంటే వాస్తవంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారానే మనం చేసే అర్థవంతమైన చర్చలు కానీ ఏదైనా కానీ బయటకు వస్తుంది. కౌన్సిల్లో ఏం జరుగుతుంది అనేది తెలియకపోతే మనం చేసేది అలా అవినీతి అన్నది బయటకు వస్తుంది. కాబట్టి మీరైనా అర్థం చేసుకొని ఖచ్చితంగా మీడియాను అలా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని చెప్పాలి. ఎందుకంటే మౌలిక సదుపాయాలు ఏది, రోడ్లు, శుభ్రత, డ్రైనేజీ, వాటర్ సప్లై, మన లైటింగ్, ఈ ఏ రంగాలలో కూడా ఏది కూడా కరెక్ట్గా ఏ వాటిలో కూడా చేస్తలేదు. సీజన్ వర్షాకాల సీజన్ వచ్చేది, పందుల బిడద ఉన్నది, దోమలు వ్యాపిస్తుంది, దోమలతో రోగాలు వ్యాపిస్తున్నాయి. అయినా కూడా పాలకవరకు ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. దోమల ఫాగింగ్ మిషన్లు కానీ ఏవి కానీ అందుబాటులో లేవు. ఏ వార్డులో కూడా దోమలకు మందులు కొట్టడం లేదు. సో ఇటువంటి నిధులన్నీ సువార్ వార్డులలో కేటాయిస్తున్నది. ఎత్తుల పట్టణ నడిగొడ్డున ఉన్న వార్డులు పాత డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది, ఆ డ్రైనేజీ వ్యవస్థ ఇంతవరకు మారట్లేదు. మేము ఎన్నిసార్లు వర్క్లు పెట్టుకున్నా మా పనులు జరగట్లేదు. ఎజెండాలో ఎక్కడ చూసినా పాలక వర్గం ఏదైతే ఉందో కాంగ్రెస్ వాళ్ళ పనులు మాత్రమే ఎజెండాలో చూపిస్తున్నది. నిన్న కూడా ఆల్రెడీ పోయిన మీటింగ్లలో పోయిన ఎజెండాలో వాళ్ళ టోటల్ 1 కోటి రూపాయల వర్క్లకు మేము కలెక్టర్ దగ్గర పోయి క్యాన్సిల్ చేయించినాం. అయినా నిన్న జరిగిన మీటింగ్లో కూడా 1.7 కోట్ల వర్క్లు వాళ్ళ వాళ్ళకే పెట్టుకోవడం జరిగింది. నేను ఆటోమేటిక్గా ఎజెండా చంపేస్తూ నిరసన జరిగిన వార్డులో మా వార్డులో ఒక్క పని కూడా పెట్టలేదని చెప్పేసి. సో అన్ని వార్డులను సమానంగా చూడాలి. శివార్ వార్డులు అనేటివి దాదాపు గ్రామ పంచాయతీల కేంద్రంగా ఉన్నాయి. వాటికి ఏదన్నా నిధులు కావాల్సి వస్తే ప్రత్యేక నిధులు పెట్టుకోవాలి ప్రభుత్వానికి కొత్త ప్రతిపాదన పంపించి శివారు వార్డులో. ఎందుకంటే శివారు వార్డులు గ్రామ పంచాయతీ లబ్ధి పొందుతున్నది, మున్సిపల్ లబ్ధి పొందట్లేదు. అక్కడి లేఅవుట్లు కానీ ఏవైనా గ్రామ పంచాయతీ పర్మిషన్తో కానీ ఇళ్ళు కానీ కట్టుకోవడానికి గ్రామ పంచాయతీకే పోతున్నాయి. కాబట్టి గ్రామ పంచాయతీ నిధులు శివారు వార్డులకు కేటాయించాలి. పట్టణాభివృద్ధి జైత్యాల మున్సిపల్కు జైత్యాల ప్రజలు నిధులు పనులు చెల్లిస్తున్నారు కాబట్టి పట్టణంలో ఖచ్చితంగా పట్టణ ప్రజలకు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉన్నది. పాలకవర్గం చెప్పు చేతల్లో ఉన్నారు. ఎటువంటి
మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. ఒక సంవత్సర కాలంగా ఒక నీటి సదుపాయం ఒక వార్డులో లేదు అంటే చెప్పుకోవడానికి సిగ్గుచేటు. రంగు మారిన నీళ్లతోటి ఒకసారి వాళ్ళకు నచ్చి వార్డులో చెక్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అలాగే పారదర్శకంగా ఉండాలి అన్ని వార్డులకు, వర్కులు పారదర్శకంగా ఉండాలని చెప్పేసి నిన్న అదనపు ఎజెండాగా తెచ్చిన పనులను మేము క్యాన్సిల్ చేయడం జరిగింది. మాతో పాటు అధికార సభ్యులు కూడా వ్యతిరేకత, కోర్టు సీని గారు కానీ భారీ గారు కానీ వ్యతిరేకత తెలిపారు. పారదర్శకంగా అన్ని వార్డులకు నిధులు సమానంగా కేటాయించి జైత్యాల పట్టణ అభివృద్ధికి దోహదపడాలని. సమయం లోపల ఒకవైపు డయేరియా కానీ మరి ఒకవైపు మలేరియానే కానీ మరి ఇతరత్ర అంటుబారిన పడి రోగాలు పడిన ఆవశ్యకత ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి జగిత్యాల మున్సిపాలిటీలో ఫాగింగ్ మిషన్ చెడిపోయిందని చెప్పని నిన్న ఎజెండాకు తీసుకురావడం జరిగింది. మరి ఫాగింగ్ మిషన్ను చెడిపోయినప్పుడు ఎజెండాకు తీసుకొచ్చే కాదు, మీరు ముందస్తుగా మరి ఎన్నో పనులు చేపడుతున్నారు. మరి ఫాగింగ్ మిషన్ కూడా ముందస్తు భాగంలో కూడా దీన్ని చేపట్టి మరి జగిత్యాల పట్టణం లోపల మరి 2 నెలల కాలం నుంచి వెళ్ళి సీజనబుల్గా వ్యాధులు విజృంభిస్తున్న మీరు ఫాగింగ్ చేయించడం లోపల విఫలమైనారు. అదేవిధంగా దోమల మందు డ్రైనేజీలలో దోమల మందు కూడా చెల్లి వేయాల్సి ఉంటుంది, అది అందులో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అదేవిధంగా ఎక్కడైతే నీటి గుంటలు నిల్వగా ఉంటాయో అక్కడ గతంలో చూసినట్టయితే మన గంబూసియా చేపలు వదిలేస్తుండే, ఎందుకంటే ఆ చేపలు ఆ ఒక దోమలను లార్వలను తినే అవకాశం ఉన్నదని చెప్పని గతంలో ఉన్నటువంటి మా రమణ హయాంలో మాత్రం, రమణ నగర హయాంలో మాత్రం ఎట్లా ఎక్కువ మటుకు వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ పనులు చేపడుతుండే. మరి ఇప్పటివరకు కూడా అలాంటి చేపలను తెప్పియడం కానీ ఆ నీళ్ళ గుంటల్లో వదలడం కానీ ఇప్పటివరకు కూడా చర్యలు చేపట్టలేదు. అదేవిధంగా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహార కార్యక్రమాన్ని మరి జగిత్యాల మున్సిపాలిటీలో అమలుపరచడం లోపల పూర్తిగా విఫలమైందని చెప్పని చెప్పక తప్పదు. ఎందుకంటే వర్షాలు పడే సమయాన్నాటికే ట్రీ గార్డులను టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఈ యొక్క చెట్లను ట్రీ గార్డులను అందుబాటులో పెట్టాలి. కానీ ఈ రోజు వరకు కూడా నిన్న మీటింగ్కి వచ్చింది, ట్రీ గార్డుల టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఆమోదం కోసం నిన్న వచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యంచడం లోపల చేయడం లోపల ఈ యొక్క పాలక వర్గం ఈ విధంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి విషయంలో చూసినట్టయితే ఎక్కడ కూడా జగిత్యాల చైర్పర్సన్ గారు, జగిత్యాలకు చైర్మన్, కేవలం కాంగ్రెస్ వాళ్ళకు చైర్మన్ కాదని చెప్పని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు అభివృద్ధి విషయం లోపల చూసినట్టయితే అన్ని వాటిలకు సమానంగా జనరల్ ఫండ్ నిధులను అన్ని వాళ్ళకు సమానంగా ఎక్కడైతే పనులు అత్యవసర పనులు ఉన్నాయో అక్కడ కూడా చేపట్టడానికి మీకు సర్వ అధికారాలు ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి విషయం లోపల మీరు ఏకపక్షంగా వ్యవహరించి ఇప్పటికే ఒకసారి మీరు రాంగ్ స్టెప్ వేసినారు. ఆ రాంగ్ స్టెప్ కూడా మేము అప్పుడు గౌరవనీయుల కలెక్టర్ గారికి అప్పుడు మేము కంప్లైంట్ చేసి 98 లక్షల రూపాయల టెండర్లను రద్దు చేయించడం జరిగింది. ఇది ఒక మీరు గుణపరంగా భావించుకోవాలి, ఎందుకంటే మేము తప్పు చేసినాము, ఈ తప్పుకు వీళ్ళు కంప్లైంట్ చేసినారని చెప్పి అనుకుని మీరు ఆ విధంగా భావించకుండా కూడా నిన్న టేబుల్ ఐటమ్గా మీరు ఒక ఎజెండాను పంపించింది. ఎవరు చూడు పొద్దున్న వేస్తే బిల్ కలర్ ఫీల్డ్ అని చెప్పంటారు, ఆరేళ్ళు ఫీల్డ్ అని చెప్పంటారు, సాయంత్రం వస్తే ఏంటంటే ఎక్కడ చూసిన సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఒక్క అధికారులను కూడా మీరు మందలిచ్చిన లేరు, ఒక అధికారులపై చర్యలు తీసుకున్న పాపాలు కూడా లేదు. ముమ్మాటికి చూసినట్టయితే మీరు జగిత్యాల మున్సిపాలిటీలో ఎప్పుడు కూడా మీరు విజిట్ చేయండి, స్థానిక సమస్యలు పరిష్కారం చేయడానికి మున్సిపల్ ఆఫీస్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఇన్వర్ట్ సెక్షన్లో మేడం తప్ప ఎవరు కనబడరు. అక్కడ ఆరో అక్కడనే ఉంటాడు, ఆయన ఎటువంటి సిస్టమ్ రూమ్లో కంప్యూటర్ రూమ్ కాడ కూర్చుంటాడు, లేకుంటే కమిషనర్ రూమ్ కాడ కూర్చుంటాడు. వచ్చిన వాళ్ళు సార్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పంటే సార్ పైన ఉన్నాడు ఈడున్నాడు అని చెప్పని చూసే అరగంట సేపు వెయిట్ చేసి వెళ్ళిపోతుడు తప్ప ఆయన అక్కడిని కిందనే కూర్చోవాలి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే నువ్వు ఆ రెవెన్యూ ఆఫీసర్ కమ్ మేనేజర్ కాబట్టి నీ యొక్క ఛాంబర్లో కూర్చోవాలి, నువ్వు సీట్లోనే ఉండాలి. జగిత్యాల పట్టణ ప్రజలకు ఇంటి పన్ను విషయం లోపల ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆయన ఇంటి పన్ను పెరిగిందని వస్తురు, నాది మొట్ట ఏది ఆన్లైన్ కాలేదని వస్తురు. మీరు ఇక్కడ కింద ఉన్నట్టయితే మీ వచ్చిన అప్లికేషన్లు మీరు పరిశీలించి ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించే దిశలో మీరు కింద ఉండాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా అభివృద్ధి పనుల విషయం లోపల ఏకపక్షంగా వ్యవహరించినట్టయితే నిధులకు సంబంధించి మీరు ఒకటే వార్డులకు గెలిచినట్టే తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొస్తాం, మీ అభివృద్ధి మీరు చేసే పనులలో మీ నిజాయితీని శంకిస్తాం, ఇది తెలుగుదేశం పార్టీ గంటపదంగా హెచ్చరిస్తుందని చెప్పి. జగిత్యాల పాలకవర్గం సాధారణ సమావేశంలో 33 అంశాలతో పాటుగా అదనపు ఎజెండాను కూడా పాలకవర్గం ప్రతిపాదించింది. అందులో ప్రతిపాదించినటువంటి అంశాలు ఏవైతే జగిత్యాలలో ఉన్నటువంటి అన్ని వార్డులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటే దాన్ని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. కానీ కొన్ని అంశాలనే పెట్టి కొన్ని అంశాలు పెట్టకపోవడం వల్ల గౌరవ సభ్యులు అడిగినటువంటి మరి ప్రశ్నలకు
సమాధానం చెప్పడం లోపల కూడా అధికారులు పూర్తిగా విఫలమైన పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ మరి పాలక మున్సిపల్ ఆఫీస్లో మరి వివరాలు ఇవ్వడంతో పాటుగా మరి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. పాలక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొత్త బస్టాండ్ నుంచి పూర్తిగా పాత బస్టాండ్ వరకు రోడ్డు వైపు ఉన్నటువంటి ఉన్న చిన్న రోడ్డునే పూర్తిగా ఆక్రమించుకొని మరి ఎంక్రోచ్మెంట్స్ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అనుభవిస్తూ ఉన్నారు. గతంలో చాలాసార్లు కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా జిల్లా కేంద్రమైంది, ఈనాడు ఒక మోటార్ సైకిల్ మీద కూడా పాత బస్టాండ్ నుంచి కూడా కొత్త బస్టాండ్ వరకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అక్కడ పద్మనాయక కళ్యాణ మండపం వరకు ఉన్నటువంటి కొన్ని మాత్రమే జరిపింది, కానీ జగిత్యాల సిటీలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎంక్రోచ్మెంట్స్ కూడా ఇప్పటి వరకు ముట్టలేదు. అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లకు బినామీల పేర్లో ఉన్నటువంటి లీడర్లే మాత్రమే ఉన్నాయి. మేము గట్టిగా చెప్తా ఉన్నాం, వెను వెంటనే మీరు ఎంక్రోచ్మెంట్స్ను రిమూవ్ చేయండి. రైతు బజార్ను ఏదైతే ప్రభుత్వం మున్సిపాలిటీకి అప్పగించిందని మొన్ననే మరి వార్తా పత్రికలలో రావడం జరిగింది. దాన్ని కూడా రైతు బజార్ను మున్సిపాలిటీ అండవర్ చేసుకొని మార్కెట్ను రైతు బజార్ షిఫ్ట్ చేసి జగిత్యాల ప్రజలకు మార్కెట్ను అందుబాటులో ఉంచాలని చెప్పి, ఏదైతే గతంలో ఎల్లమ్మ గారు 20 లక్షల రూపాయలతోని మరి ఆధునీకరించాలని మార్కెట్కు పెట్టినటువంటి ఆ 20 లక్షల రూపాయల మరి ఏ విధంగా ఖర్చు పెట్టారో దాని వివరాలు కూడా మరి మాకు ఇవ్వాలని చెప్పి, ఇప్పుడు టవర్ దగ్గర ఉన్నటువంటి జరగబోయేటువంటి పనులు ట్రాఫిక్తోని కనీసం ఒక నడుచుకుంటా వెళ్ళి మార్కెట్కు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి పాలక వర్గం దృష్టి పెట్టాలి. జగిత్యాలలో అనేక సమస్యలు ఉన్నాయి. అభివృద్ధి పనుల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ 5 కౌన్సిలర్లు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సహకరిస్తూ ఉన్నారు. కావాలని చైర్మన్ గారు విజిట్ చేసి ఎక్కడైతే పని అవసరం ఉన్నదో ఖచ్చితంగా అది అవసరం ఉండడానికి యుద్ధ ప్రాతిపదికన దాన్ని చేపట్టలేదు. తప్పితే దాందులో ఒక వార్డుకు ప్రాముఖ్యత ఇచ్చి ఇంకో వార్డుకు ఇవ్వడం అది సరిగా లేదు. రాబో రోజుల్లో పాట ఇంకా జగిత్యాల అభివృద్ధిలో పాట జగిత్యాల నేటికి రోజు రోజుకు ప్రాంతం విస్తరిస్తూ ఉన్నది. ఇంకా ప్రభుత్వం నుంచి మరి ఫండ్స్ తీసుకొచ్చి ఏవైతే జగిత్యాలలో ఇప్పటి వరకు ఏ పనులైతే ప్రతిపాదన చేసిరో అత్యవసరం ఉన్నటువంటి చేసినటువంటి పనులన్నింటి కూడా పాలకవర్గ దృష్టి పెట్టి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము పాలకవర్గ చైర్మన్ గారికి అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.